క్రికెట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన లేదా వహిస్తున్న ఆటగాళ్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నేళ్లైనా లెక్కలేనంత డబ్బు, మంచి హోదా ఉంటుంది. భారత T20 లీగ్ కారణంగా దేశవాళీ క్రికెటర్స్ కూడా బోలెడంత డబ్బు వెనకేసుకున్నారు. చాలా మంది ప్రస్తుతం రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే అన్ని దేశ క్రికెటర్ల పరిస్థితి మాత్రం ఇలా అస్సలు ఉండదు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ ఆడినా కుటుంబ పోషణ కోసం పడరాని పాటలు పడాల్సి ఉంటుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే శ్రీలంక క్రికెటర్ సూరజ్ రణ్దీవ్ ఎదుర్కొంటున్నాడు. 2009లో శ్రీలంక జాతీయ జట్టులోకి సూరజ్ రణ్దీవ్ అరంగేట్రం చేశాడు. కొంతకాలం లంక జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. అయితే 7 ఏళ్లకే తన కెరీర్ను ముగించాల్సి వచ్చింది. 2011 ప్రపంచ కప్లో పాల్గొన్న లంక జట్టులో సభ్యుడు. మెగా టోర్నీలో టీమిండియాపై 9 ఓవర్లు బౌలింగ్ చేసి 43 రన్స్ ఇచ్చాడు. అయితే జాతీయ జట్టులో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సూరజ్కు ఐపీఎల్లోకి అడుగుపెట్టే అవకాశం దక్కింది. ఎంఎస్ ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చోటు దక్కింది. 2011 సీజన్లో 8 మ్యాచ్లాడి 6 వికెట్స్ తీశాడు. ఇక తరువాతి సీజన్ నుంచి ఐపీఎల్లో కనిపించలేదు. సూరజ్ రణ్దీవ్ శ్రీలంక తరపున 12 టెస్టులు, 31 వన్డేలు, 7 T20లు ఆడాడు. మొత్తం 3 ఫార్మాట్లలో కలిపి 85 వికెట్లు పడగొట్టాడు. ఆకాశం ఎత్తుకు ఎదిగిన సూరజ్ ఒక్క ఉదుటిన కిందకి పడిపోయాడు. సూరజ్ జీవితంలో ఏమైందో తెలియదు గాని కుటుంబ పోషణ కోసం అష్ట కష్టాలు పడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో హేమ హేమిలతో ఆడిన అతడు ఇప్పుడు ఓ బస్సు డ్రైవర్. రిటైర్మెంట్ అనంతరం ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లిన సూరజ్ మెల్బోర్న్ సిటీలో బస్ డ్రైవర్ గా చేస్తున్నాడు. ట్రాన్స్వేర్డ్ అనే కంపెనీలో బస్ డ్రైవర్ గా ఉన్నాడు. సూరజ్ రణ్దీవ్ ఓవైపు డ్రైవర్ గా పనిచేస్తూనే మరోవైపు క్రికెట్ ఆడుతున్నాడు. ఓ క్లబ్ కు రెగ్యులర్ గా క్రికెట్ ఆడుతున్నాడు. ఇక 2023 ఆరంభంలో భారత గడ్డపై జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుకు నెట్ బౌలర్ గా వ్యవహరించాడు. శ్రీలంక మాజీ ప్లేయర్ చితక జయాసింగే, జింబాబ్వే మాజీ ఆటగాడు వాడింగ్టన్ మెంగ్వా కూడా సూరజ్ పనిచేస్తున్న కంపెనీలోని డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఎంఎస్ ధోనితో ఆడిన, ప్రపంచ కప్ జట్టులో సభ్యుడైన శ్రీలంక ఆటగాడి పరిస్థితి ఇలా మారింది. సూరజ్ జీవితం ప్రతి క్రికెటర్కు ఓ గుణపాఠం లాంటిదే.